ఒక అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో చంద్రబాబు పడుతున్న కష్టాలు చూస్తే అర్థమవుతుంది. జగన మజాక అన్నట్లుంది. చంద్రబాబు పరిస్థితి చూస్తుంటే ముందుకు వెళ్లలేక వెనక్కి తగ్గలేక గిలగిలా కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది మన మాజీ ముఖ్యమంత్రి గారికి. ఇక అసలు విషయానికి వస్తే ఏపీ రాజధాని అమరావతిలో నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి అద్దెకు ఉండే ఇంటికి రెండవసారి సిఆర్డీఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా సదరు ఇంటిని నిర్మించినట్లుగా అధికారులు తేల్చారు. తాజాగా జారీ చేసిన నోటీసుల్లో ఈ ఇంటిని వారం వ్యవధిలో ఖాళీ చేయాలని పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులకు తాజా నోటీసు కొనసాగింపుగా చెబుతున్నారు. గతంలో సిఆర్డీఏ అధికారులు ఇచ్చిన నోటీసులకు ఇంటి యజమాని లింగమనేని రమేష్ వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణ సంతృప్తికరంగా లేదని తాజాగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలో ఇంటిని ఖాళీ చేయాలన్న నోటీసును బాబు నివాసం ఉండే అద్దింటిపైనే అతికించారు అధికారులు. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, స్విమ్మింగ్ పూల్, ఫస్ట్ ఫ్లోర్లోని డ్రెస్సింగ్ రూమ్లు రూల్స్ కు విరుద్ధంగా నిర్మించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారం వ్యవధిలో ఇంటిని ఖాళీ చేయాలన్న నేపథ్యంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ రీతిలో రియాక్ట్ అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఒకవేళ నిజంగా ఇల్లు ఖాళీ చేయాల్సి వస్తే మరి చంద్రబాబు ఎక్కడికి వెళతారు? ఖాళీ చేయనని మొండికేస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా? చూడాలి ఏం జరుగుతుందో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.